అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఇలా ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈరోజు మీకు ఒక టూ స్టోరీస్ని మీకు చెప్పాలని ఇలా మీ ముందుకు వచ్చానండి. సో ఈ స్టోరీస్లో ఒక స్టోరీ మాత్రం నేను కంప్లీట్గా మీకు చెప్తాను, బట్ ఒక స్టోరీ మాత్రం ట్విస్టీ స్టోరీ. మీరు ఆన్సర్ ఏంటనేది కొంచెం కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? ఓకే, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఒక ఊరండి, పల్లెటూరు. ఫర్ ఎగ్జాంపుల్ రామాపురం అనుకుందాము, ఓకే? రామాపురం అనే ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఈ స్టోరీ దేనికి సంబంధించిందంటే, ఏంటండి మధ్యలో మళ్ళీ బ్రేక్ ఇచ్చి చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ స్టోరీ దేనికి సంబంధించిందో తెలిస్తే మీకు స్టోరీ మొత్తం వినాలనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను. ఏంటంటే ఇది అనుమానం గురించి సంబంధించిందండి. బాగా అనుమాన పడుతూ ఉంటారు కదా, అనుమాన పడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇక నుంచైనా ఈ స్టోరీ విన్నాక అయినా సరే మీరు అనుమాన పడుతున్నారేమో చెక్ చేసుకుని కొంచెం నార్మల్గా ఉండడానికి ప్రయత్నించండి. దానికోసం ఈ స్టోరీ చెప్తున్నాను. సో ఈ స్టోరీలో రామాపురం అనే ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను ఎలాంటి వాడంటే ఎప్పుడు కూడా అనుమాన పిశాచి అనమాట. అంటే ప్రతిదానికి అనుమాన పడుతూ ఉంటాడు, ఏది పొరపాటున కూడా నమ్మడు. అర్థమవుతుంది కదా? సో అయితే ఏమైందంటే ఒకరోజు, మరి ఇలా ఉంటే ఎలా ఉంటారండి అనుమాన పడే వాళ్ళకి? ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా? ఉండరు. వాళ్ళని కూడా ఎవరు నమ్మరు కదా, వాళ్ళు నమ్మనప్పుడు. సో ఆటోమేటిక్గా తనకి మంచి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు. కానీ ఆ ఊర్లో మాత్రం సడన్గా ఎక్కడి నుంచో కానీ ఒక దొంగల ముఠా అనేది వచ్చేసింది. ఆ ఊరంతా రోజుకొకళ్ళ ఇంట్లో దొంగలు పడుతూ ఉన్నారు. సో రామయ్యకి భయం పట్టుకుంది, అమ్మో మా ఇంట్లో దొంగలు పడతారేమో, మా ఇంట్లో దొంగలు పడితే ఎలా నేను కాపాడుకోవాలి, ఎలా ఏం చేయాలని బాగా ఆలోచించాడండి. ఆలోచించి లాస్ట్కి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కుక్క ఉంటే కనుక ఇంట్లో మ్యాక్సిమం దొంగలు ఉంటే కనుక పట్టుకుంటుంది కదా దొంగలు పడినా కూడా. సో అనుకున్నాడు కుక్కను పెంచుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి. వెతికి వెతికి ఎక్కడి నుంచో మొత్తానికి అయితే ఒక కుక్క పిల్లనైతే తెచ్చుకున్నాడు అనమాట. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఇతను అసలు ఆల్రెడీ అనుమానం మనిషి కదా, ఇక్కడ కూడా ఒక అనుమానం మొదలైంది. అదేంటి అంటారా? ఏముందండి, ఈ కుక్క దొంగలు వస్తే ఎలా చూస్తుందా లేదా? సారీ అండి, మాకు డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది ఇక్కడ. సో ఇతను ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మా కుక్క, ఇప్పుడు ఈయన తెచ్చుకున్న కుక్క దొంగలు పడితే అసలు పట్టుకుంటుందా లేదా అని డౌట్ వచ్చింది. భలే డౌట్ వచ్చింది కదా. సో ఈ డౌట్కు తగ్గట్టే తనకు ఒక ఐడియా వచ్చింది, ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆలోచించి ఓకే, నైట్ దొంగ వేషంలో నేనే వెళదాము, అసలు ఈ కుక్క ఎంతవరకు పట్టుకుంటుందో చూద్దామనేసి ఒక ప్లాన్ వేశాడనమాట. వేసి ఆ నైట్ ఏం చేశాడంటే ఒక దుప్పటికి మొత్తాన్ని కప్పుకుని దొంగలాగా తన ఇంట్లోకి తనే వచ్చాడనమాట. వస్తూ ఉంటే అప్పుడు కుక్క, అక్కడ ఉన్న ఇంటి ముందు ఉన్న కుక్క ఉంది కదా, ఆ కుక్క పిల్ల ఏం చేసిందంటే గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఓకే, అప్పుడు ఈ మనిషికి నమ్మకం వచ్చింది, ఓకే నా కుక్క సరిగానే బాగానే అరుస్తుంది అనమాట, నో ప్రాబ్లం నాకు అని అనుకున్నాడు. ఇంకా మీద పడి కరవడం అలా చేయబోతుంది. సో ఎమ్మటే దుప్పటి తీసి చూపించాడు. ఓహో, అప్పుడు కుక్కకు అర్థమైంది, ఓహో మా యజమాని నేనా అనుకుంది, అది కామైపోయింది. ఇంకా ఓకే, అర్థమవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ డే ఏమైందో మీరు అందరికీ అర్థమవుతూ ఉండొచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ డే నిజంగానే దొంగలు పడ్డారండి, దొంగలు పడ్డారు. నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు తను చూసుకున్నాడు, లేచేసరికి ఏమీ లేకుండా పోయాయి, మొత్తం అన్నీ దొంగలన్నీ ఎత్తుకుపోయారు. ఎలా ఎత్తుకుపోయి ఉంటారంటారు చెప్పండి? ఇది నేను ట్విస్టీ కాదు, బట్ నాకు ఇలా అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా చూస్తున్నామనంటే, కొత్తగా మీరు ఏదైనా ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారంటే డెఫినెట్గా మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలని దానికోసం అడుగుతున్నాను. ఎందుకు దొంగలు పడి ఉంటారు? అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మీరు గెస్ చేసింది కరెక్టే. ఆ కుక్క నిజంగానే యజమానే వచ్చాడేమో అనుకుందనమాట, నిజంగా దొంగలు పడ్డారనుకోలేదు. సో యజమానే వచ్చాడనుకుని ఏం మొరక్కుండా అలాగే ఉంది, కామ్గా సైలెంట్గా. దొంగలు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారు, సరిపోయింది కదా. అనుమానం అనేది మంచిది కాదండి. అనుమానం ఉంటే కనుక దయచేసి అనుమానం అనే దాన్ని మీ జోలికి రానివ్వకండి. ట్రై చేయండి, ఎక్కడ నమ్మకంగా అనిపిస్తుందో నమ్మడానికి. అలా నేను పూర్తిగా నమ్మేసేయండి అందరినీ అని చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండాలి అంతేకాని టూ మచ్గా అనుమానం అనేది కూడా మంచిది కాదు. ఓకే ఓకే. ఇంకా ఏంటి మేడం, ట్విస్టీ స్టోరీ ఏంటి అని అంటారా? డెఫినెట్గా ఈ స్టోరీ చెప్తానండి. ఈ స్టోరీలో మ్యాక్సిమం మీరే ఆన్సర్ ఏంటో చెప్పాలి, ఓకేనా? సో ఇంకా అస్సలు ఆలస్యం చేయొద్దు, ఈ స్టోరీ ఏంటో కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పేస్తాను. అది ఒక రాజుల కాలం రోజులండి. ఒక రాజ్యంలో రాజులు ఉంటారు కదా కంపల్సరీ, ఒక రాజు ఉండేవాడు.
ఆ రాజుకి చాలా సంగీతం అంటే చాలా 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 అభిమానం. ఓకే, సో ఎప్పుడు తన దగ్గర ఉన్న అందరి కవులను అందరినీ కూర్చోబెట్టుకొని అతను సంగీతంలో లీనమైపోతూ ఉండేవాడు, ఆనందిస్తూ ఉండేవాడు అన్నమాట. వాళ్ళు పాటలు పాడుతుంటే తిను, వాళ్ళు కవిత్వాలు చెప్తున్నా పాటలు పాడుతున్నా తిను చాలా ఆనందపడుతూ ఉండేవాడు. సో అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ రాజ్యంలో ఇద్దరు ఉంటారండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడేమో మహా స్తోత్రుడు, మహా ఏంటనా, మహా గాత్రుడు, అవునండి మహాగాత్రుడు అని ఒక అతని పేరు. ఇంకొక అతని పేరు ఏంటంటే మధుర గాత్రుడు. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ అంటే వాళ్ళు ప్రతిదీ చాలా బాగా ఉంటారు. వాళ్ళు ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఇష్టం, ఇద్దరికీ సంగీతం అంటే ఇష్టం, ఇద్దరు బాగా పాడతారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటారా, వీళ్ళిద్దరు బాగా పాడడమే ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు పాడుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు సేమ్గా ఉన్నారు, ఇద్దరు కరెక్ట్, ఇద్దరు గ్రేట్ అని అంట మొదలుపెట్టారు. సో వీళ్ళిద్దరిలో ఒక డౌట్ వచ్చింది, అవును మన ఇద్దరిలో ఇంతకీ నువ్వు గ్రేటా నేను గ్రేటా, ఇప్పుడు ఎలా అయినా మనకి తెలియాలి అని వీళ్ళకు ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది. సో ఎలాగా ఎక్కడ తెలుసుకోవాలి అని చెప్పేసి రాజుగారి దగ్గరికే వచ్చారనమాట. ఎందుకంటే రాజుగారికి ఆల్రెడీ మ్యూజిక్ అంటే ఇష్టం కదా, సో ఆటోమేటిక్గా రాజుగారు చెప్తారనేసి ఆ ధైర్యంతో రాజుగారి దగ్గరికి వచ్చారు. వస్తే రాజుగారు ఏమన్నారంటే, ఓకే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి, అందరు మొత్తం ఆస్థానంలో కవులు అందరూ ఉంటారు, మొత్తం జనాలు కూడా ఉన్నారు, సో అందరం వింటాం, జనాలు కూడా అందరు వింటారు. సో ఎవరు మీకు, మీ ఇద్దరిలో ఎవరు అనేది మ్యాక్సిమం మేము చెప్పేస్తాము అని అన్నారు. అలాగే వాళ్ళు ఒక మంచి సంగీతం, ఒక పాటని తీసుకున్నారు, చక్కగా పాడారండి ఇద్దరు, కరెక్ట్గా పాడారు. అంతే, అందరు జనాలంతా ఏమంటున్నారంటే, కవులు ఆస్థాన కవులు అందరూ, ఇద్దరు గ్రేటే మహారాజా, ఇద్దరిలో ఏ ఇంత కూడా డిఫరెన్స్ లేదు అని అంటున్నారు. ఓకేనా అండి, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, రాజుగారు మాత్రం సమాధానం చెప్పారు. ఇక్కడ నేను మిమ్మల్ని ఎవరు మహాగాత్రుడా మధుర గాత్రుడా అని అడగట్లేదు, బట్ ఏ క్వాలిటీస్ ఉంటే, ఏ క్వాలిటీస్లో డిఫరెన్స్ని పట్టుకుని మనం బెస్ట్గా పాడుతున్నారని చెప్పగలుగుతామో అది కొంచెం మీకు కామెంట్లో తెలియజేయండి. చాలు, నేమ్ ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఎవరైనా అయి ఉండొచ్చు, మనం ఎలా అయినా మార్చుకోవచ్చు కదా స్టోరీని. బట్ ఏ క్వాలిటీస్ అనేవి డిఫరెన్షియేట్ చేస్తాయి, ఒక ఇద్దరు ఉన్నారండి బాగా పాడుతున్నారు, అసలు ఎక్కడా డిఫరెన్స్ చెప్పలేము, కానీ డెఫినెట్గా ఒక దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. అది కనుక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయగలిగితే మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా నాకు ఎవరు అనేది మాత్రం తెలియజేయండి. చిన్న క్లూ ఇవ్వమంటారా, చిన్న క్లూ ఏంటంటే, మ్యూజిక్ ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేకపోయినా సరే మీరు పాటలు వింటారు కదండి, మ్యూజిక్ అంటే ఇష్టం లేని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు, పాటలు వింటూ ఉంటారు కదా. మీకు ఒక్కొక్కళ్ళు చూస్తే చాలా ఇదిగా, మీరు విన్న పాటనే మళ్ళీ 10 సార్లు వినాలనిపిస్తుంది, ఇంకొకళ్ళు కూడా బాగుంటుంది బట్ వినాలనిపించదు. సో ఆ డిఫరెన్స్ ఏంటో చూడండి, ఒకసారి నోటీస్ చేయండి, కామెంట్లో నాకు తెలియచేయండి. ఓకేనా, చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇలా మీరు అందరూ ఆదరిస్తున్నారు, నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు. నిజంగా మీకు నా వీడియోస్ కానీ, నా స్టోరీస్ కానీ, లేకపోతే నేను చెప్పే నా వ్యూస్ కానీ, నా ఆలోచనలు కానీ, లేకపోతే నేను చెప్పే స్టడీకి సంబంధించిన మ్యాటర్ కానీ, ఏదైనా మీకు యూస్ఫుల్ అనుకుంటే దయచేసి షేర్ చేయండి. ఓకేనా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా ఆల్వేస్ యు ఆల్ ఆర్ వెల్కమ్ అండి. మీరు హ్యాపీగా నాకు కామెంట్లో నాకు ఏమి నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానో, చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు, అవి నాకు తెలియజేయండి, నో ప్రాబ్లం. నేను డెఫినెట్గా నాలో ఏదన్నా డిఫరెన్స్ ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మాత్రం దయచేసి ఆ పక్కనే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా 10 సార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు, నచ్చితేనే చేయండి, ఫోర్స్ ఏమీ లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.